రేపటి నుంచి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్పై రాకపోకలు బంద్ కానున్నాయి. బ్యారేజ్పై ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో మరమ్మతుల కోసం 10 రోజుల రాకపోకలు అధికారులు నిలిపేశారు. 2 కోట్లతో బ్యారేజ్ రోడ్డుకు మరమ్మతులు జరగనున్నాయి. బ్యారేజ్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. హరీష్ చెప్పండి, సో రేపటి నుంచి రాకపోకలు బంద్ అని చెప్తున్నారు, సో ఆల్టర్నేట్ అదంతా కూడా అరేంజ్ అయి ఉంటుంది అనుకోవచ్చా? సో ఏంటి అండ్ ఎన్ని రోజులు బంద్ అవ్వబోతోంది, కారణం ఏంటి, అప్డేట్ చెప్పండి. హరి, ఉభయ గోదావరి జిల్లాలను కలిపే ప్రధానమైన ధవళేశ్వరంలో ఉన్న సర్దార్ కాటన్ బ్యారేజ్ ఉంది. దీనికి అనుసంధానంగా ఆ బ్యారేజ్ పైనే కూడా ఒక వంతెన ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలని గత దాదాపు రోజు 2000 వాహనాలు దీని మీద ప్రయాణించే పరిస్థితి. ఒకవైపు కోనసీమని, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాంతాలను రాజమండ్రితో అనుసంధానం చేసే ఈ ప్రధానమైన రహదారి కూడా దీని మీదే ఉంది. అయితే గడిచిన 10 సంవత్సరాలుగా ఇక్కడ మరమ్మతులు చేయలేదు, దాంతో రోడ్డు పూర్తిగా బ్యారేజ్ పైన ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇప్పుడు మరమ్మతుల కోసం ఒక 10 రోజుల పాటు విరామం ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి రేపటి నుంచి వాహనాలు పూర్తిగా బంద్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 2000 వాహనాలు ప్రతిరోజు కూడా, అంటే ఒకవైపు బొబ్బర్లంక నుంచి, ఆత్రేయపురం నుంచి, అదేవిధంగా కోనసీమలో అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వాహనదారులు, అదేవిధంగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు మొత్తం కూడా రాజమండ్రి మార్కెట్కి రావాలంటే ఇదే ప్రధానమైన రహదారి. ఇప్పుడు అది కాస్త బంద్ కానీ దీనికి సంబంధించి అధికారులు ఏ రిపేర్లు చేయనున్నారు, ప్రత్యామ్నాయాలు ఏం ఏర్పాటు చేస్తారనే విషయం తెలుసుకోవడానికి బ్యారేజ్ హెడ్ వర్క్స్ ఇన్ఛార్జ్ కాశీ విశ్వేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన దగ్గర ఉన్నారు. సార్, చెప్పండి, ఇప్పుడు 10 రోజుల పాటు బ్యారేజ్ మూసేస్తామంటున్నారు చెప్తున్నారు, ఏం జరుగుతుంది, ఈ రోడ్డుకి ప్రత్యామ్నాయం ఏం చూపించారు? ఇప్పుడు మనకి తూర్పుగోదావరి జిల్లా కోనసీమను కలుపుతూ సార్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ మీద గత కొద్ది రోజులుగా మీకు తెలుసు చాలా వరకు డ్యామేజ్ అయి ఉంది. దీనికి సంబంధించి రిపేర్ వర్క్స్ టేకప్ చేయడం కోసం మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు 2 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ బ్యారేజ్ టోటల్ 6 కిలోమీటర్లోను, మన తూర్పుగోదావరి జిల్లా పరిధి 4 కిలోమీటర్లు, కోనసీమ 2 కిలోమీటర్లు కవర్ అవుతున్నాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 4 కిలోమీటర్లకి రిపేర్స్ టేకప్ చేయడం కోసం మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. వర్క్స్ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నవి, ఈ ఇప్పుడు వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కాబట్టి మేము 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ ధవళేశ్వరం సార్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ మీద వెహికల్స్ని వేరే మార్గం ద్వారా డైవర్ట్ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరటం జరిగింది. తదు అనుగుణంగా రేపు ప్రధానంగా 8,000 వెహికల్స్ వెళ్తున్నాయి. మెడికల్ ఎమర్జెన్సీ ఉండే ప్రాంతాలు కూడా అటువైపు చాలా ఉన్నాయి, లంక ప్రాంతాలు, అక్కడ నుంచి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ జరిగితే అలా అలౌ చేస్తారా, లేకపోతే వాటిని కూడా మళ్ళీ ఇచ్చే? లేదండి, ఈ బ్యారేజ్ని, ధవళేశ్వరం బ్యారేజ్ని అనుకుని కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే మాత్రం మేము అలౌ చేస్తాము. మిగిలిన ట్రాఫిక్ అంతా కూడాను వేరే రూట్లో డైవర్ట్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ వర్క్ కూడా మేము 15వ తారీఖు లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ సంబంధించి 175 గేట్లు ఉన్నాయి, 4 ఆర్మల కింద ఉంటాయి, ధవళేశ్వరం, విజయశ్వరం, ర్యాలీ, మద్దూరు. ఈ 4 ప్రాంతాల్లో ర్యాలీ మినహాయిస్తే 3 ఆర్మల్లో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే దీన్ని పూర్తి చేసి మళ్ళీ యథావిధిగా వాహనాలు రాకపోకలకు అనుకూలంగా తయారు చేస్తామని అధికారులు చెప్తున్నారు. హరి, ఓకే హరీష్.